తిరుపతి జిల్లాలో ఎన్నికల అనంతరం టీడీపీ గోండాలు బరి తెగించారు. చంద్రగిరి మండలం కూచువారిపల్లెలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులపై చిత్తూరుకు చెందిన పచ్చమూకలు దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో 8 మందికి గాయాలయ్యాయి. ఇక చిత్తూరు గోండాలకు కూచువారిపల్లి టీడీపీ నాయకులు సహకరించడంతో వారు మరింత రెచ్చిపోయారు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వాహనాలను ధ్వంసం చేసి ఒక కారును తగలబెట్టారు. అనంతరం కూచువారిపల్లి సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. అయితే పచ్చమంద దాడులకు పోలీసులు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సర్పంచ్ ఇంటిని ధ్వంసం చేస్తుంటే సీఐ రాజయ్యతో పాటు ఇతర పోలీసులు మౌనంగా చూస్తూ ఉండిపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగినటువంటి కూచువారిపల్లి నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. మూర్తి, గుడ్ మార్నింగ్. ఇల్లు పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది, పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో టీడీపీ శ్రేణులు ఓటమి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలపైన నాయకులపైన దాడి చేశారు. కూచువారిపల్లిలో సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. ప్రస్తుతం మనం కూచువారిపల్లిలో కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద మనం ఉన్నాము. ఇంటి బయట ఉన్నటువంటి యొక్క కూర్చున్నటువంటి సిమెంట్ దిమ్మలను కూడా ధ్వంసం చేశారు. ప్రస్తుతం మనం కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. కూచువారిపల్లిలో సర్పంచ్ ఇంటికే రక్షణ లేనటువంటి పరిస్థితి. సంఘటన ప్రాంతంలో నిన్న 300 నుంచి 400 మంది టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా వచ్చి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రామిరెడ్డిపల్లి సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకువచ్చి నిప్పు పెట్టడమే కాకుండా బయటకు పారవేసి వారంతా కూడా నిప్పు పెట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇంటి వద్ద ఈ యొక్క ఇప్పటికీ కూడా ఇంట్లోంచి పొగలు వస్తూ ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటికీ కూడా నిప్పు పెట్టారు. సంఘటనా ప్రాంతంలో మనం చూడొచ్చు, సంఘటనా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటిలో మొత్తం అంతా కూడా నిప్పు పెట్టిన తర్వాత ఇప్పటికీ కూడా కొంత లోపల నుంచి మంటలు వస్తూనే ఉన్నాయి, పొగలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు, నిప్పు పెట్టారు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా 300 నుంచి 400 మంది వ్యక్తులు, టీడీపీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ ఇంట్లోకి చొరపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఇళ్లపైన దాడి చేయటమే కాకుండా వారి ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. వారి ఇంటి పక్కన ఉన్నటువంటి 4 బైకులను కూడా కాల్చివేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోహిత్ రెడ్డి వాహనాన్ని నిప్పు పెట్టారు. తర్వాత ఇంకొక వాహనానికేమో మొత్తం వారంతా కూడా ధ్వంసం చేసి ఒక్కసారిగా వారంతా కూడా తమ యొక్క కోపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పైన, నేతల ఇళ్లపైన కూడా చూపించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మన కెమెరామెన్ ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూచువారిపల్లి సర్పంచ్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో ఇప్పటికీ కూడా మొత్తం 6 మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంటలు వస్తూనే ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా బయట పారవేసి వారి ఇంట్లో వారందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి వారిపైన దాడి చేసి 300 మంది టీడీపీ అల్లరి మూకలు బయట ప్రాంతాల నుంచి, తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేసి వారి ఇంటిపైన ధ్వంసం చేశారు. ఈ యొక్క ఘటనలో టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పులివర్తి నాని ఇన్స్టాగ్రామ్లో కూడా వాస్తవానికి నిజంగా ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ కొట్టాల చంద్రశేఖర్ ఇంటిని మొత్తం ధ్వంసం చేసి నిప్పు పెట్టి వారిని బయటకు బాండ్ బయటకు దింపి వేసి వారి పైన దాడి చేశారు. 300 మంది అల్లరి మూకలు ఒక్కసారిగా ఒక సర్పంచ్ ఇంటికే రక్షణ లేదంటే ఇంత గ్రామంలో ఎవరికి రక్షణ ఉంటే ఉంటుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పోలీసులు కూడా సంఘటన ప్రాంతానికి చెప్పిన వెంటనే రాకపోవడంతో టీడీపీ అవరముఖులు రెచ్చిపోయి మరింతగా వారిపైన దాడికి యత్నించారు. సంఘటన ప్రాంతంలో ప్రస్తుతం మనం చూసాం, ఇంకా ఇప్పటికీ 6 మంటలు లోపల ఇంత మంటలు వస్తూనే ఉన్నాయి. సంఘటన ప్రాంతంలో కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా కూడా ఏం జరిగిందనే విషయాన్ని నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత వారింత ప్రాంతానికి వచ్చారు. ఈ యొక్క ప్రాంతంలో మనం చూడొచ్చు, ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి మీరు రాత్రి గొడవ జరిగింది, ఏం చేశారు, రాష్ట్ర చంద్రశేఖర్ రెడ్డి ఎలాంటి వ్యక్తి, ఆయనపై దాడి చేశారండి, ఏమనుకోవాలి? చంద్రశేఖర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉందా మనకి, ఈ పంచాయతీల్లో ప్రతి ఒక్క మనిషికి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాన్ని కల్పించే ఒక మంచి వ్యక్తి. మాది పట్టణ గ్రామము, రాత్రి ఈ విధంగా ఇది మేము కూడా చూస్తాము. చాలా ప్రాణాతి కారణంగా ఉన్నది.
చూడొచ్చు సంఘటన ప్రాంతంలో ఇక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక్కసారిగా యొక్క టీడీపీ శ్రేణులు రెచ్చిపోవడంతో 300 నుంచి 400 మంది బయట ప్రాంతానికి వచ్చినటువంటి వ్యక్తులు యొక్క ఇంటి పైన దాడి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులు పైన కూడా దాడి చేశారు, వాహనాలు కూడా ధ్వంసం చేశారు. థ్యాంక్ యూ మూర్తి.